हेलो फुडीज़, वेलकम बैक टू स्मैली चैनल। एला उन्नारंडी अंदरु? नेनैते चाला बागुन्नानंडी। अयिते टुडे स्पेशल बर्ड्स नेस्ट ईवनिंग टाइम स्नैक रेसीपी। ईवनिंग टाइम अने कादंडी, मीकु एप्पुडु टाइम उंटे अप्पुडु चेसुकोनि तिनवच्चु। कानी चाला टेस्टी टेस्टी रेसीपी अंडी, मीरु कूडा तप्पकुंडा ओकसारी ट्राई चेसि चूडंडी। ఇంకెందుకంటే ఆలస్యం, ఈ రెసిపీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా ఒక చిన్న గ్లాస్ పల్లీలను, 4 పొటాటోస్ను కుక్కర్లో వేసేసి నీళ్ళు పోసి ఉడికించుకోవాలి 2 విజిల్స్ వచ్చేంత వరకు. ఉడికిన తర్వాత పొటాటోస్ను పైన పొట్టు తీసేయాలి, పల్లీలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి పొటాటోస్ను వేసేసి మొత్తం స్మాష్ చేసేయాలి. తర్వాత అందులో పల్లీలను కూడా వేసేయాలి. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఈ కలిపిన దాంట్లో 1 స్పూన్ కారపొడి, 1 స్పూన్ ఉప్పు, 3 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వాటర్ యాడ్ చేయకూడదు. మొత్తం ఇలా బాగా కలిపేసిన తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని, కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న సైజులో ఈ విధంగా పొడవుగా చేసి అన్నింటిని ఇలా రెడీ చేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు మైదా వేసుకోవాలి, 1 స్పూన్ కారపొడి వేసుకోవాలి, 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా ఫుడ్ కలర్ రెడ్ కలర్ కూడా కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసి పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, మిర్చి పిండిలా దీన్ని కూడా అలానే కలుపుకోవాలి. ఈ విధంగా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టేసి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనంత వరకు మనం ఒక ప్లేట్లోకి బ్యాంబినో సేమియా ఉంటాయి కదండి, వాటిని తీసుకోవాలి. ఇలా వెడల్పుగా చేసి ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని, ఈ పల్చగా చేసుకున్న పిండిలో 1 ఉండను తీసుకొని ఇలా పిండి మొత్తంలో అద్దేసి ఈ బ్యాంబినో మొత్తం అంటేట్టుగా తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా అన్నీ వేసేస్తూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. కాసేపు అయిన తర్వాత అటు ఇటు తిప్పుకోవాలి. ఆల్రెడీ పొటాటోస్ మరియు పీనట్ బాయిల్ అయినాయి ఉంటాయి కదండి, ఎక్కువసేపు టైం తీసుకోదు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసేసి అందులోకి తీసి పెట్టుకోవాలి. అంతే అండి. చూడండి, కట్ చేసి చూస్తే ఎంతో క్రిస్పీగా ఉంటాయండి, తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎంతో యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ బర్డ్స్ నెస్ట్ రెసిపీ రెడీ. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను.